తన వైఫల్యాల నుంచి తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఈ రకమైనటువంటి ఎత్తుగడలు కల్వకుంట్ల కుటుంబం వేస్తున్న విషయం అందరూ అర్థం చేసుకుంటున్నా చాలా సంతోషం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి రోజు సుమారు 9 సంవత్సరాల తర్వాత ఆయన నిద్ర నుంచి మేల్కొని ఏదైతే బయటికి రావడం ఉందో ఇంటి నుంచి మొదటిసారిగా జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ జయంతి ఉత్సవాలకు ట్యాంక్ బండ్ వద్దకు గతంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు విధిగా వచ్చి బాబాసాహెబ్కు నివాళులు అర్పించేటువంటి సాంప్రదాయము భక్తి గౌరవము అందరికీ ఉండే అనేకమైనటువంటి ప్రజా సంఘాలు దళిత సంఘాలు రాజకీయ పార్టీలు కూడా విధిగా వెళ్తారు కానీ కేసీఆర్ గారికి ఆ గౌరవం లేదు ఏఒక్క రోజు కూడా వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి నివాళులు అర్పించలేదు బాబు జగ్జీవన్రామ్ నిజాం కాలే చౌరస్తా దగ్గర ఉన్నటువంటి విగ్రహం దగ్గరికి ఆయన ఎప్పుడూ రాడు జ్యోతిరావు పూలే విగ్రహం అమరపేటలో ఉంది అక్కడ కూడా ముఖ్యమంత్రులు వచ్చేవారు అక్కడ కూడా కేసీఆర్ గారు రారు ఈ రోజు ఒక రాజకీయ ఎత్తుగడనే తప్ప డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఏమాత్రం ముఖ్యమంత్రికి గౌరవం లేదనే విషయాన్ని ఈ రోజు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాజ్యాంగాన్ని మార్చాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పనికిరాదు కొత్త రాజ్యాంగం రాయాలా ఒక నియంత్రిత రాజ్యాంగం రావాలా కల్వకుంట్ల రాజ్యాంగం రావాలా ఒక నిజాం రాజ్యాంగం రావాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన ముఖ్యమంత్రి గారు చాలా రోజుల తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చారు నేను కోరుకుంటున్న నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా లేకున్నా కూడా వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన ఏ రకమైనటువంటి సాంప్రదాయాలు ఆయన పాటించాడు తెలంగాణ సమాజం గమనిస్తున్నది భద్రాచలంలో శ్రీరామనవమికి శ్రీరాముని కళ్యాణం కావాల్సినటువంటి తలంబ్రాలు గాని పట్టు వస్త్రాలు గాని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రజల తరఫున సమర్పించేటువంటి సాంప్రదాయము అనేక రోజుల నుంచి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారు అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకెళ్తారు ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి తిలోదకాలు ఇచ్చారు ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబు జగ్జీవన్రామ్ గారు గాని మాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు గాని వాళ్ళ జయంతి రోజు గాని ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రారు ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలను సెంటిమెంట్ ను అట్టి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు అక్కడ దళిత సమాజాన్ని సెంటిమెంట్ ను అట్టి చేశారు అంతేకాదు దళితుని ముఖ్యమంత్రి చేస్తా దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తా దళిత బంధు ఇస్తా ఇది దళిత బంధు పోయి ఈరోజు టిఆర్ఎస్ బంధు అయిపోయింది బీఆర్ఎస్ బంధు